వైసీపీ హయాంలో ఇష్టం వచ్చినట్లు దోపిడీకి పాల్పడ్డారని ఏపీ బీజేపీ ఎమ్మెల్యే ఆతి నారాయణ రెడ్డి మండిపడ్డారు. జగన్ సహా వైసీపీ నేతలంతా ఇందులో భాగస్వాములే అని ఆరోపించారు. అవినీతి చేసిన వారిని ఎవ్వరినీ వదిలిపెట్టమని హెచ్చరించారు ఆయన. వచ్చే ఎన్నికల్లో జగన్ పార్టీకొచ్చే సీట్ల సంఖ్య సున్నానే అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద మార్కెట్లు, వాళ్ళ ఎంపీలు ఎమ్మెల్యేలు చిన్న మార్కెట్లు, ఇంకా చిన్న నాయకులు చిల్లర మార్కెట్లు. తక్కువలో తక్కువ 2 లక్షల కోట్లకు పైగా తిన్నాడు జగన్మోహన్ రెడ్డి. మిగతా అందరూ కలిసి 2-3 లక్షల కోట్లు తిన్నారు. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. అభివృద్ధి అనేది కుంటుపడింది. ఇప్పుడు 1800 రోజులకు సత్కారంగా కూటమికి అధికారం ఇస్తే చిత్కారంగా వాళ్లకు 11 సీట్లు ఎమ్మెల్యేలు, 4 సీట్లు మాత్రమే ఎంపీలు, టోటల్ 15. వాళ్ళు ఏమన్నారు, వైనాట్ 175 ఎమ్మెల్యేలు, 25 ఎంపీలు, 200కు గాను 15 మాత్రమే స్కోర్, 6% మాత్రమే ఎమ్మెల్యేలు. మళ్ళీ మొదలుపెట్టినారు ఈసారి మళ్ళీ అధికారం వస్తామని. ఈసారి మీకు వచ్చేది అంటే కూటమికి వచ్చేది 1 నుంచి 9 సింగిల్ డిజిట్ అని చెప్పినారు. అంటే 0 ప్రకటిస్తే మాకు 164 ఎమ్మెల్యేలు, 21 ఎంపీలు వస్తే 185 మావైపు, 15 మాత్రమే అటువైపు వచ్చినాయి. ఈసారి 1 నుంచి 9 వస్తాయంటే అంకెల ప్రకారం సైంటిఫిక్గా మ్యాథమెటికల్గా ఈసారి మాకు 200 మీకు 0 అని అర్థం. జగన్మోహన్ రెడ్డిని కూడా ఓడిస్తాం పులివెందుల్లో.